हरे कृष्ण प्रभु हरे जी, कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो नमो भगवते वासुदेवाय। वासुदेवाय। भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనము 7వ అధ్యాయం మొదటి స్కందంలో, సారీ 7వ స్కందం మొదటి అధ్యాయంలో 11 శ్లోకాలు చదువుకున్నాం కదండి. ఈరోజు 12వ శ్లోకం నుంచి చూద్దాం. అయితే ముందుగా పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఈ అధ్యాయంలో ఒక ప్రశ్న అడిగారు. ఏమని అంటే, విష్ణు భగవాను సమదర్శి అయితే మరి ఎందుకు దేవతలకు మాత్రం సహాయం చేస్తున్నారు, అసురులకి సహాయం చేయట్లేదు, పక్షపాతిగా ఎందుకు ఉన్నారు, ఇంద్రుడు పట్ల పక్షపాతిగా ఎందుకు ఉన్నారు అనేటువంటిది మొదటిగా పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్న. అయితే నారాయణుడు పక్షపాత లేకపోతే నిష్పక్షపాత, ఈ విషయం నాకు తెలియాలి అని అనుకున్నాను. యాక్చువల్గా భగవంతుడికి ఎవరికో సహాయం చేసి ఏదో లాభాన్ని పొంది ఆయన ఏదో సాధించి ఏదో ఆనందాన్ని పొందాల్సినటువంటి అవసరం లేదు కదా. ఆయనకి అన్ని ఆనందాలు ఆయన దగ్గరే నిలవై ఉన్నాయి. అలాంటప్పుడు ఇంద్రుడికి సహాయం చేయటం వల్ల ఆయనకు వచ్చే లాభం ఏంటి? దేవతలకు పక్షపాతిగా ఉండడం వల్ల భగవంతుడికి వచ్చేటువంటి లాభం ఏమిటి అని పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగారు. అయితే తర్వాత భగవంతుడు తత్వం చెప్పేసి భగవంతుడు పక్షపాతం లేడు అని చెప్తే సరిపోదు నాకు, భగవంతుడు నిష్పక్షపాతి అని నీ మాటల్లో చెప్తే సరిపోదు నాకు, నాకు సాక్ష్యాలతో సహా చెప్పాలి అని పరీక్షిత్ మహారాజు ప్రశ్నించారు సుఖదేవ గోస్వామి. చూడండి, 3వ శ్లోకంలో పరీక్షిత్ మహారాజు, మహాభాగా బ్రాహ్మణోత్తమ, నారాయణుడు పక్షపాతియా లేక నిష్పక్షపాతియా అనే విషయమును గొప్ప సంశయము ఏర్పడింది. ఆ దేవదేవుడు సదా ఉదాసీనుడు సర్వసముడు అని, ఆ దేవదేవుడు సదా సర్వసముడు అంటే అందరికీ సమానమే అనేటువంటి విషయాన్ని నిదర్శనము ద్వారా ఆ సంశయం నివారింపు. సో నిదర్శనం కావాలి ఇప్పుడు ఆయనకి, ప్రూఫ్ కావాలి. ఎందుకు భగవంతుడు సమదృష్టి కలిగినటువంటి వాడు అనేటువంటిది ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ తోటి అడుగుతున్నారు పరీక్షిత్ మహారాజు. దానికి సుఖదేవ గోస్వామి ముందుగా మాట్లాడుతున్నారు. సో సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలియచేస్తున్నారు. భగవంతుడు గుణాతీతుడు, భగవంతుడు ఈ గుణాలన్నిటికీ కూడా పరమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ముందుగా నిర్గుణుడు అనేటువంటి విషయం చెప్పారు. అయితే ముందుగా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికంటే ముందు, నువ్వు అడిగినటువంటి ప్రశ్న వల్ల భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని మాట్లాడబోతున్నాను. నువ్వు అడిగినటువంటి ప్రశ్న వల్ల నువ్వు నిదర్శనం కూడా కావాలన్నావు కాబట్టి ఆ నిదర్శనం అంటే ప్రూఫ్, ప్రూఫ్ కోసం ఏం చేయాలి, జరిగినటువంటి ఒక కథ చెప్పాలి. సో ఆ కథ చెప్పడము అని అంటే భగవంతుడి యొక్క లీల చెప్పడం, భగవంతుడి యొక్క భక్తులకి సంబంధించినటువంటి లీల చెప్పడం. మరి ఇది చెప్పడం వల్ల చెప్పినవాడు తరిస్తాడు, చెప్పడం వల్ల విన్నవాడు తరిస్తాడు, కాబట్టి సర్వమానవాళికి శ్రేయోదాయకమైనటువంటి ఒక సమాధానాన్ని నేను చెప్పబోతున్నాను, కాబట్టి నువ్వు అడిగినటువంటి ప్రశ్న ఉత్తమమైనటువంటి ప్రశ్న అని ప్రశంసించడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత గుణాతీతుడైనటువంటి భగవానుడి గురించి చెప్తున్నాను. అయితే సత్వగుణము రజోగుణము తమో గుణము అనేటువంటివి ఈ భౌతిక జగత్తుకు చెందినటువంటివి, ఈ దేవదేవుణ్ణి ఏమీ చెయ్యలేవు. భగవంతుడు ఈ భౌతిక జగత్తులో అవతరించినా కానీ ఈ యొక్క సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం అనేటువంటిది భగవంతుడి మీద ఉండదు అనేటువంటి విషయం ముందుగా తెలియచేశారు. ఆ తర్వాత ఏ గుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే భగవంతుడు సత్వగుణయుతుడు అయినటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి శరీరాన్ని ఒక రకమైనటువంటి భావాన్ని,
రజోగుణ యూతులకి ఒక రకమైనటువంటి శరీరాన్ని, ఒక రకమైనటువంటి భావాన్ని, తమోగుణ యూతులకి ఇంకొక రకమైనటువంటి, ఇలా భగవంతుడు ఇస్తున్నారు అనేటువంటి విషయం చెప్పారు. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు పురుషులు, బ్రాహ్మణులు. రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు అసురులు. తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు యక్షరాక్షసులు అనేటువంటి విషయాన్ని చెప్పారు సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి. ఆ తర్వాత మరి వీళ్ళందరికీ ఇలాంటి శరీరాలు ఇస్తున్నారు కదా, ఎందుకు ఇస్తున్నారు అని అంటే, భగవంతుడు సర్వవ్యాపి, సర్వవ్యాపి అయినటువంటి భగవానుడు పరమాత్మ రూపంలో అందరిలోనే ఉన్నారు. అందరిలోనే ఉండి వాళ్ళ యొక్క కోరికలు, కర్మలకి అనుగుణంగా వాళ్ళకి ఆ శరీరాలను ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అంతే తప్ప భగవంతుని పక్షపాత ధోరణితోటి ఒక జీవికి ఒకలాంటి శరీరము, ఇంకొక జీవికి ఇంకొకలాంటి శరీరం ఏమి ఇవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఆ తరువాత గుణకర్మలని అనుసరించి ప్రత్యేకమైనటువంటి దేహాన్ని ఇస్తున్నారు కాబట్టి మనం అందరం అలాంటి దేహాలను పొందుతున్నాము. ఆ తరువాత ఆ గుణాల యొక్క ప్రభావం ఆ దేహం మీద ఉండేలాగా భగవంతుడే ప్రేరేపించి, ఆ తరువాత ఆ గుణాల అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్వాతంత్రంతో ఆ గుణాల యొక్క ప్రభావం వలన వాళ్ళు పనిచేస్తున్నారు అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి వాళ్ళకి వస్తున్నటువంటి జీవితం, అంటే ఇప్పుడు దేవతలకు ఎలాంటి జీవితం ఉంది, అసురులకి ఎలాంటి జీవితం ఉంది అనేటువంటి వాళ్ళ పూర్వకర్మల యొక్క ఆధారంగానే అది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ముందుగా తెలియజేశారు. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క పక్షపాత ధోరణి ఏమీ లేదు, అది వాళ్ళు నిర్దేశించుకున్నది, అది వాళ్ళ యొక్క గుణకర్మల ప్రభావంగా వాళ్ళు పొందుతున్నటువంటి జీవితాలు, వాళ్ళు శిక్షింపబడటం కూడా వాళ్ళ యొక్క వాళ్ళు త్రిగుణాల యొక్క ప్రభావంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని శిక్షింపబడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు 10వ శ్లోకం వరకు. ఆ తరువాత భగవంతుడు కాలాన్ని కూడా సృష్టించేశారు. ఈ కాలానికి పరమైనటువంటి వాడు భగవానుడు, అంటే కాలం యొక్క ప్రభావం భగవంతుడి మీద ఉండదు, ఎందుకంటే దాన్ని సృష్టించిందే భగవానుడు కాబట్టి. అయితే ఈ కాల పరిధిలో ఈ యొక్క గుణ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళందరూ వర్తించేలా చేస్తారు. సో ఆధ్యాత్మిక శక్తులను నియామకుడు, నిక్కముగా జగత్తును సృష్టించిన వాడు నాకు దేవదేవుడే, భౌతిక శక్తి మరియు జీవుడు కాల పరిధిలో వర్తించినట్లుగా ఆ కాలమును సృజింపజేశాను, అంటే ప్రతిదీ కూడా నశించేలాగా కూడా భగవంతుడే చేశారు. సో ఇంతవరకు చదువుకున్నాము. ఇంకా భగవంతుడికి సంబంధించినటువంటి ఇంకొక రెండు విషయాలను మాట్లాడిన తర్వాత, ఇంకొక విషయం మాట్లాడిన తర్వాత 12వ శ్లోకంలో ఇక కథలోకి వెళ్తారు పరీక్షణ్ మహారాజు. మరి ఇప్పుడు ఆయన నిదర్శనం అడిగారు కాబట్టి ఆ నిదర్శనం చెప్పడం కోసం ఇప్పుడు కథ స్టార్ట్ చేస్తారు. సో ఈ శ్లోకంలో 12వ శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. మంగతాయారు మహారాజ్ యయేష రాజన్నపి కాల ఈషిత ప్రత్యనీకాన సురాన్ సుర ప్రియో రజస్తమస్కాం ప్రమిణోత్యురుస్రవా రజస్తమస్కాం ప్రమిణోత్యురుస్రవః. హరే కృష్ణ ప్రభుపాదులవారి భావము. ఓ రాజా, ఆ కాలమే సత్వగుణమును వృద్ధి చేయను, ఆ విధముగా భగవానుడు నియామకుడయ్యను. దాదాపు సత్వగుణ స్థితిలో ఉండేది దేవతలను అనుగ్రహించను. అంతట తమోగుణముతులకు దానవులు నశింపబడుదురు. ఈ ప్రకారము ఆ దేవదేవుడు కాలమును అనేక రీతిలో పనిచేయనట్టు చేసినను పక్షపాతి కాడు. పైగా అతని కర్మలు యశోవంతములై ఉన్నవి, కనుకనే అతడు ఉరుశ్రుడని పిలువబడును. ఇక్కడ భగవంతుడు సత్వగుణాన్ని సృష్టించారు, రజోగుణాన్ని సృష్టించారు, తమో గుణాన్ని కూడా సృష్టించారు, కాబట్టి అన్ని గుణాలకి కూడా అధిపతి ఆయనే. అలాంటి గుణాలను సృష్టించినప్పుడు ఆ ఏ గుణం పరిధిలో ఉంటాము, ఏ గుణ ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది మన చాయిస్. సో మన చాయిస్కి అనుగుణంగా మనం ఒకవేళ సత్వగుణంలో ఉన్నాం అనుకోండి, మనం భగవంతుడితో రక్షింపబడం. లేదు, మన చాయిస్ కనుక సత్వగుణయుతమైనటువంటిది కాదు, మన చాయిస్ రజోగుణయుతమైనది, తమోగుణయుతమైనది అనుకోండి, అప్పుడు భగవంతుడితో శిక్షింపబడం. కాబట్టి భగవంతుడు శిక్షిస్తున్నారు అని అంటే పక్షపాతం చూపించడం వల్ల శిక్షించట్లేదు, మనం ఏ గుణాన్ని ఎంచుకున్నా, ఏ గుణ ప్రభావం మనకి ఆనందాన్ని కలిగిస్తుందని మనం అనుకుంటున్నాము, దాని వలన మనం శిక్షింపబడుతున్నాం తప్ప భగవంతుడు ఏమీ పక్షపాతం వహించట్లేదు అని ఇక్కడ చెప్తున్నాం. నెక్స్ట్ మగజ్. హరే కృష్ణ ప్రభుజీ ప్రభువాదవారి భాష్యము. భాష్యం భగవద్గీత 9.29 యందు శ్రీకృష్ణ భగవానుడు
నమో అహం సర్వభూతేషు నమో ద్వేషస్తిన ప్రియః. నేనెవరిని ద్వేషింపను, ఎవరి నడనో పక్షపాతము కలిగి ఉండను, సర్వుల ఎడ సమముగా వర్తించడం కలిగాను. దేవదేవుడు పక్షపాతి కాగలడు, అతడు సమదర్శి. కనుక దేవతలు అనుగ్రహింపబడి దానవులు చంపబడినప్పుడు అది కాల ప్రభావమే కాని అతను పక్షపాతము కాదు. వేడిని కలిగించేసే యంత్రానికి, శీతలీకరణ యంత్రానికి ఎలక్ట్రీషియన్ ఒకే విద్యుత్ శక్తినిచ్చడి ఉపమానములు ఈ సందర్భముగా చక్కగా పసకగలదు. వేడిమిని కలిగించుటకు, చల్లదాన్ని కలిగించుటకు ఎలక్ట్రీషియన్ ఎప్పుడు ఏర్పాటు కావించి విద్యుత్ శక్తియే కారణమైనను అతనికి ఆ వేడితో గాని శీతలంతో గాని ఆయా ప్రభావం సుఖదుఃఖములతో గాని సంబంధం లేదు. చదివమంటారా ప్రభుజీ? భగవంతుడు ఎవడేని అసురుని వధించినను భగవత్కరుడిచే అసురుడు మహోన్నత స్థితిని పడిసిన పౌరాణిక సంఘటన పెక్కు కలవు. పోతనియే దానికి ఉదాహరణము. శ్రీకృష్ణుని వధించడయే పోతని యొక్క ఉద్దేశము. అహో బకీయం స్తనకోర కాలకోటం. కృష్ణుని చంపే ఉద్దేశం తామే స్తనములకు విషము పూసుకొని నందమహారాజు గృహంలోకి వచ్చినది. అయినప్పటికీ కృష్ణునిచే చంపబడి ఆమె మాతృస్థానమును పడేక అత్యున్నత పదము చేరగలిగాను. శ్రీకృష్ణుడు ఎంత దయామయుడు, నిష్పక్షపాతి అనగా పోతన స్థనమును గ్రోలినందున ఆమెకు తల్లి స్థానము నసగాను. కనుక పోతన వద అతని నిష్పక్షపాతమునకు ఏమాత్రము నశింపజేయదు. అతడు ఎల్లరునకు సుహృత్తు వంటి వాడు. సుహృత్తం సర్వభూతానాం. అందువలన సదా పరమనియామకునిగా నుండి అతని పక్షపాతమని నైజం అన్వయించదు. భగవానుడు పోతనను శత్రువుగా భావించి వధించను. కానీ పరమనియామకుడే నందును ఆమె మహోన్నతమగు మాతృస్థానంలో పడిసినది. కనుకనే శీల మధ్వముని కాలే కాల విషయేపి సీత దేహాది కారణత్వ సురాణి కమిప చిత్తం తత్వం అని పలికాను. సాధారణంగా అంతకుడు ఉరితీయబడును. అంతకునికి మరణశిక్ష విధించిన రాజు అతనిపై కరుణ చూపును వాడనని మనుసంగీత ఎందు తెలిపబడినది. ఆ విధముగా రాజు ఆ అంతకుని పలు విధములుగా కష్టముల నుండి కాపాడిన వాడగును. పలు పాపకార్యములు చేసిన అంతకుడు రాజు యొక్క కరుణచే నిహతుడగును. పరమ న్యాయాధికారి అయిన శ్రీకృష్ణుడు పరమనియామకుడు కనుక ఆ విషయంలో అట్లే వ్యవహరించను. కనుక సారాంశం ఏమనగా భగవంతుడు కూడా నిష్పక్షపాతి, సకల జీవులేడబా పరమ కరుణ కలవాడ అయ్యున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ దండా ప్రణామం. ధన్యవాదాలు ప్రభుజీ. సో భగవంతుడు భగవద్గీతలోనే డిక్లేర్ చేసేసారు 9.29లో, నేను సర్వజీవుల యెడ సమభావాన్ని కలిగి ఉంటాను, ఎవరి యెడ పక్షపాత ధోరణి నాకు లేదు అనేటువంటి విషయం, అంటే కన్ఫర్మ్. సో అలా అని మరి ఇక్కడ ఒకవేళ ఇంద్రుడికి సహాయం చేశాడు, ఇంద్రుడు సహాయం కోసం అసురులను చంపాడు అని అంటే దాని అర్థం ఇంద్రుడి పట్ల పక్షపాత ధోరణితో చేసినట్లు కాదది. ఎందుకంటే ఆ అసురులు శిక్షింపబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి శిక్షించారు. ఇంకొకటి, భగవంతుడు నిష్పక్షపాతి కాబట్టి వాళ్ళని చంపినా కానీ వాళ్ళకి ముక్తినిస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఏసీ ఉందనుకోండి, ఒకటి హీటర్ ఉందనుకోండి, ఏసీకి హీటర్కి ఇచ్చే కరెంట్ ఒకటే, ప్లగ్ ఒకటే. ఒకే ప్లగ్లో పెడితే ఏసీకి ప్లగ్ ఆన్ చేస్తే చల్లడి గాలి వస్తుంది, అదే హీటర్కి ఆన్ చేస్తే వేడి గాలి వస్తుంది. సో కరెంట్ ఒకటే కానీ ఆ విద్యుత్ ఉపకరణం అనేటువంటిది ఏదైతే ఉందో అది పనిచేసేటువంటి తీరును బట్టి మనకు వచ్చేటువంటి రిజల్ట్ వేరుగా ఉంటుంది. అలానే భగవంతుడు ఈ ఎలక్ట్రీషియన్ ఒకే ఏర్పాటు చేసిన రెండిటికి, ఇన్స్టలేషను ఒకటే ఏర్పాటు చేసినా కానీ వచ్చే రిజల్ట్ మాత్రం రెండింటి నుంచి వేరువేరుగా ఉంది. అలానే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి సప్తరజస్తమ గుణాలు ఈ సిస్టమ్ అంతా ఒకలానే ఏర్పాటు చేశారు, కానీ మనం ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. సో ఆ విధంగా మనకి ఉపమానంతో పోల్చడం అనేటువంటిది జరిగింది. ఇంకొకటి, భగవంతుడి యొక్క కరుణ ఎంతగా ఉంటుందంటే అసురులను చంపినా కానీ అసురులకి ముక్తి ఇస్తారు అనేటువంటిది ఇంకొక తత్వం ఇక్కడ బోధిస్తున్నారు. సో పూతను చంపారు, తనే పూతనకి గోలోకంలో మాతృస్థానాన్ని కల్పించారు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే ఆమె విషం ఇచ్చినా కానీ పూతన శ్రీకృష్ణ భగవానుడికి విషం ఇచ్చినా కానీ
ఒక తల్లి స్థానాన్ని, తల్లి ఒక తల్లి ఏ విధంగా అయితే పాలిస్తుందో ఆ విధంగానే ఇచ్చింది. ఇంకొకటి అంతకు ముందునే బలి మహారాజుకి ఆమె సోదరి పోతన. బలి మహారాజు దగ్గరికి వామనదేవుడు భిక్ష అడగడానికి వచ్చినప్పుడు పోతన వామన దేవుడిని చూసి ఇలాంటి ఒక పుత్రుడు నాకుంటే బాగు అనుకుంది. ఆమెలో మాతృత్వము స్వభావం వచ్చింది, మాతృత్వ భావం అనేటువంటిది వచ్చింది వామన దేవుడిని చూసినప్పుడు. అందుకనే భగవంతుడు ఆమెకి తల్లి అయ్యే అవకాశం ఇచ్చారు. కానీ అలా ఎప్పుడైతే అనుకుందో అనుకున్న మరుక్షణమే వామనదేవుడు బలి మహారాజుని సర్వస్వం ఇచ్చేయమన్నారు. సో మూడు మూడు అడుగుల్లో సమస్తాన్ని ఆక్రమించేశారు. ఆక్రమించగానే ఈ బలి మహారాజు సోదరి అంటే ఇప్పుడు పూతన, ఆమెకి ఆమెలో ఉన్నటువంటి భావంలో మార్పు వచ్చేసింది. ఇంతకుముందు తల్లినైతే బాగు, ఇలాంటి పుత్రుడు ఉంటే బాగు అనుకుంది. కానీ ఎప్పుడైతే వామనదేవుడు మొత్తం అడిగేశారో అప్పుడు ఆమెలో భావం మారిపోయింది, శత్రుత్వ భావం వచ్చేసింది. ఈయన నా సోదరుడు యొక్క సమస్త ఐశ్వర్యాన్ని పొందుతాడా, ఇలాంటి వాడిని నేను చంపాలి అనుకుంది. అనుకునేసరికి ఇప్పుడు రెండు భావాలకి భగవంతుడు ప్రతిస్పందించారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించినప్పుడు పూతన శత్రువుగాను తల్లిగాను రెండిటిగాను రెండు భావాలని కలిగి ఉండడం అనేటువంటిది జరిగింది. సో ఆ భావం భగవంతుడికి తల్లి కావాలి అనేటువంటి ఒక భావనే ఆమెని గోలోకం వరకు తీసుకెళ్ళిపోయింది. సో ఆమె నెక్స్ట్ జన్మలో ఆమె పూతనగా జన్మించి తల్లిగా విషాన్ని ఇచ్చింది. సో రెండు రకాలుగాను అంటే ఒక రకం శత్రుత్వ భావాన్ని చూపించేసింది, మాతృభావాన్ని చూపించేసింది. అందుకనే ఆమెకి ఆమె భావానికి అనుగుణంగా భగవంతుడు భగవద్ధామంలోనే చోటిచ్చారు. బయటికి చూడటానికి భౌతిక కర్మ అని భావంలో కనుక మనం చూసినట్లయితే కృష్ణుడు పూతనని చంపాడు అనే మాట మనకు కనిపిస్తుంది. అంటే కృష్ణుడు పూతనని శిక్షించాడు అని మనం అనుకుంటాము, కానీ పూతనకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు అనేటువంటిది ఆధ్యాత్మిక సత్యం. ఆ ఉన్నతమైనటువంటి సత్యము అనేటువంటిది మనందరికీ అర్థం చేసుకోలేము. మనందరికీ అది ఆ తత్వం అనేటువంటిది మనందరికీ అర్థమయ్యే తత్వం కాదు, ఎందుకంటే అది మన కళ్ళకి కనపడదు. కాబట్టి పూతన మాత్రం మన ఆచార్యులు చెప్తున్నట్టు పూతన గోలోక బృందావనంలో తల్లి స్థానాన్ని పొందింది. అంటే ఒక తల్లి అంటే యశోదమాత లాంటి తల్లి కాదు, సేవలు చేసేటువంటి తల్లి. ఓకే, అలాంటి తల్లి స్థానాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. సో ఇక ఇప్పుడు సుఖదేవ గోస్వామి కథ మొదలు పెడుతున్నారు. కథ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఏం జరిగిందో ఈరోజు ట్రై చేద్దాం, వినడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. అత్రైవోదాహృత పూర్వం ఇతిహాస సురర్షిణా. ప్రీత్యా మహాక్రతౌ రాజన్ పృచ్ఛతే అజాతశత్రవే. ప్రీత్యా మహాక్రతౌ రాజన్ పృచ్ఛతే అజాతశత్రువే. రాజా, పూర్వము ధర్మరాజు రాజసూయ యాగమును చేసినప్పుడు అతని ప్రశ్నకు బదులుగా దేవర్షియగు నారదుడు భగవంతుడు దానవులను వధించినను ఎట్టు నిష్పక్షపాతి అయ్యుండునో చూపుటకు దృష్టాంతముగా ఒక ఇతిహాసమును చెప్పెను. భాష్యము: ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యజ్ఞమున శిశుపాలుని వధించినను శ్రీకృష్ణుడు ఎట్టు తన నిష్పాష వైఖరిని ప్రదర్శించినో ఈ వృత్తాంతం తెలుపగలదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ ప్రూఫ్ చెప్తాను అని అంటున్నారు. సో నువ్వు అడిగావు కదా ప్రూఫ్ కావాలని, నేను ప్రూఫ్ చెప్తున్నాను అన్నారు. ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు కూడా నారదుడు ధర్మరాజుకి కొన్ని సమాధానాలు చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ధర్మరాజు కొన్ని ప్రశ్నలు నారదుని అడిగారు, ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనేటువంటిది జరిగింది. దానవులను వధించినా కానీ భగవంతుడు ఏ విధంగా నిష్పక్షపాతుడు అనేటువంటి విషయాన్ని దృష్టాంతం అనేటువంటిది ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యజ్ఞంలో జరిగినటువంటి సన్నివేశాన్ని బట్టి నేను నీకు తెలియజేస్తాను అని చెప్తున్నారు. ఇది ప్రూఫ్ అనమాట. ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేసినప్పుడు శిశుపాలుని చంపేయడం అనేటువంటిది జరిగింది శ్రీకృష్ణ భగవానుడు. ఆ శిశుపాలుని చంపేయడం అనేటువంటిది శిశుపాలుడి మీద కక్షతోటి, లేకపోతే ధర్మరాజు మీద, లేకపోతే తన భక్తుల మీద, లేకపోతే నిష్పక్షపాతంగా చేశాడా పక్షపాతంగా చేశాడా అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ధర్మరాజు ప్రత్యక్షంగా చూశారు, ప్రత్యక్షంగా చూసినటువంటి విషయాన్ని ధర్మరాజు నారదుని అడగడం అనేటువంటి జరిగింది. దానికి నారదుడు క్లారిఫై చేసేసి, అంటే ఇప్పుడు సుఖదేవ గోస్వామి
ఏదో కథను అల్లాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ జరిగిన విషయం ఉంది. ఆల్రెడీ జరిగిన విషయంలో ధర్మరాజు ఆల్రెడీ ఇదే సందేహాన్ని అడగడం అనేటువంటి జరిగింది. నారదుడు దానికి సందేహ నివృత్తి చేయడం కూడా జరిగింది. కాబట్టి ఆ సన్నివేశాన్ని ఆ సందర్భాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పేస్తే పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం దొరికినట్లు. కాబట్టి ఇంకా ధర్మరాజు పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి ధర్మరాజు రాజసూయ యజ్ఞంలో జరిగినటువంటి సన్నివేశం ఒకటి చెప్తే సరిపోయేది. కానీ ఎప్పుడైతే ఆ సన్నివేశాన్ని వివరిస్తున్నారో ఆ సన్నివేశాన్ని వివరించినప్పుడు ధర్మరాజుకి ఇంకా కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు సమాధానమే పరీక్ష ఈ యొక్క మన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళ యొక్క జననము, తర్వాత ప్రహ్లాదుడి ద్వారా హిరణ్యకశిపుడికి మరణము, ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే ప్రహ్లాదుడికి సంబంధించినటువంటి సంభాషణ మొత్తం కూడా ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా నారదుడు చెప్తున్నటువంటిది అన్నమాట. ఓకే, నెక్స్ట్ హైమవతి మాత దృష్ట్వా మహాద్భుతం రాజా రాజసూయే మహాక్రతో. దృష్ట్వా మహాద్భుతం రాజా రాజసూయే మహాక్రతౌ. వాసుదేవే భగవతి సాయుజ్యం చేధి భూభుజః. వాసుదేవే భగవతి సాయుజ్యం చేధి భూభుజా. తత్రాసీనం సుర ఋషిం రాజా పాండుసుతః క్రతౌ. తత్రాసీనం సురఋషిం రాజా పాండుసుతక్రతౌ. అప్రచ్ఛన్ విస్మితమనామునీనాం శృణ్వతాం ఇదం. ప్రపచ్చ విస్మితమనా మునీనాం శృణ్వతామిదం. రాజా, రాజసూయ యజ్ఞస్థలిలో శిశుపాలుడు శ్రీకృష్ణుని యందు సాయుధ్య ముక్తిని బలగేటను కాంచిన పాండుసుతులకు ధర్మరాజు విస్మితుడై దానికి గల కారణమును మునులందరూ వినుచుండగా అతడు ఆశీనుడై ఉన్న నారదముని అడిగిన. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఇక్కడ శిశుపాలుడు అనేటువంటి మాట మనకి శ్లోకంలో ఎక్కడ కనిపిస్తుంది అని అంటే చేది భూభుజః అంటే చేది రాజ్యానికి రాజు. సో చేది నరేషుడు అంటే శిశుపాలుడు. సో రాజసూయ యజ్ఞస్థలిలో శిశుపాలుడిని శ్రీకృష్ణ భగవానుడు చంపినప్పుడు శిశుపాలుడికి సాయుధ్య ముక్తి రావడాన్ని పాండుసుతుడైనటువంటి ధర్మరాజు చూసి విస్మితుడయ్యాడు. దానికి గల కారణము మునులందరూ వింటున్నప్పుడు అసలు ఆసీనుడై ఉన్నటువంటి నారదుడిని అడిగారు. సో సాయుధ్య ముక్తి ఎలా వచ్చింది అని అంటే కృష్ణ భగవానుడు శిశుపాలుని చంపినప్పుడు శిశుపాలుడి యొక్క ఆత్మ శ్రీకృష్ణ భగవానుడిలో ఐక్యమైపోవడం అనేటువంటి దాన్ని ధర్మరాజు చూశాడు. ఆ చూసింది ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి అక్కడే కూర్చొని ఉన్నటువంటి నారదుడిని ధర్మరాజు అడిగారు. సో దానికి సమాధానంగా ఇంకా అది ఎలా అడిగారు అనేటువంటిది ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది మనం చూద్దాం. సత్యవతి మహారాజు శ్రీ యుధిష్ఠరువాచ. శ్రీ యుధిష్ఠరువాచ. అహో అత్యద్భుతం హేతాన్ దుర్లభై కాంతి నామపి. అహో అత్యద్భుతం హేతాత్ దుర్లభై కాంతి నామపి. వాసుదేవే పరే తత్వే ప్రాప్తిశ్చైద్యస్య విద్విషః. వాసుదేవే పరే తత్వే ప్రాప్తిశ్చైద్యస్య విద్విషః. ధర్మరాజు అడిగెను, శిశుపాలుడు పరమ ద్వేషి అయినను దేవదేవుని యందు సాహిత్య ముక్తిని పడేట పరమాశ్చర్యకరము. ఇట్టి ముక్తి గొప్ప ఆధ్యాత్మిక వాదులకాయను దుర్లభమైనప్పుడు దైవ వైరీ దానిట్లు పడేయగలిగను. మామూలుగా సాయుధ్య ముక్తిని పొందడం కోసం గొప్ప గొప్ప సాధనలు చేస్తారు. అష్టాంగ యోగాలు చేస్తారు, లేకపోతే మెడిటేషన్లు చేస్తారు, ఇలాంటివన్నీ చేస్తారు. బ్రహ్మవాదులు అందరూ కూడా సాయుధ్య ముక్తిని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళందరూ ఎంతగా సాధన చేస్తేనో కూడా సాధ్యం కావట్లేదు వాళ్ళకి. కానీ ఈ చేది నరేషుడైనటువంటి శిశుపాలుడు చేసినటువంటి సాధన ఏంటి, ఆయనకున్నటువంటి అర్హత ఏమిటి? ఆయన స్వయంగా భగవానుడికే విరోధి. మరి విరోధి అయినటువంటి శిశుపాలుడు మరణంతో సాయుధ్య ముక్తిని ఎలా పొందాడు? ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది, దానిని ఎలా సాధ్యమైందో నాకు వివరించు అని చెప్పేసి సాయుధ్య ముక్తి సాధ్యం అవడానికి శిశుపాలుడికి ఉన్నటువంటి అర్హత ఏంటో చెప్పు అని ఇక్కడ అడగడం. ప్రప్రాతుల వారి భాష, జ్ఞానులు భక్తులు అనుచు ఆధ్యాత్మికవాదులు రెండు తరగతులుగా ఉందరు. భక్తులు భగవంతునిలో లీనమగోరు. జ్ఞానులు మాత్రం
లీనమవ గోరరు. లీనమవ గోరరు. జ్ఞానులు మాత్రం మహా సాహిత్యమును కోరుకునేదరు. కానీ శిశుపాలుడు జ్ఞానియు కాడు భక్తుడు కాడు. ఆయనను కేవలము భగవంతుని ద్వేషంతో అతని సాహిత్య ముక్తి ద్వారా మహోన్నత స్థితిని పడిచాడు. నిక్కంగా ఇది ఆశ్చర్యకరమే. కనుకనే శిశుపాలుడు ఎడ భగవాను ఆ అగూఢమగు కరుణకు కారణం ఏమిటని ధర్మరాజు ప్రశ్నించను. గూఢమగు అంటే సీక్రెట్. సో భగవంతుడికి సీక్రెట్ గా శిశుపాలుడి మీద ఉన్నటువంటి కరుణ ఏంటి? బయటికి చూడటానికి అయితే వైరాన్ని ప్రదర్శించారు, కానీ శిశుపాలుడికి సాయుధ్య ముక్తి ఇచ్చారు. సాయుధ్య ముక్తి అంటే జ్ఞానులకు వస్తుంది. భక్తులు సాయుధ్య ముక్తిని కోరుకోరు, కానీ సాయుధ్య ముక్తిని కోరుకునేటువంటి జ్ఞానులకే అది రానప్పుడు ఈయన జ్ఞాని కాదు భక్తుడు కాదు రెండూ కాకుండా భగవంతుని మీద ద్వేష స్వభావం ఉన్నటువంటి వ్యక్తికి సాయుధ్య ముక్తి ఎలా వచ్చింది అనేటువంటి ఇక్కడ ప్రశ్న. నెక్స్ట్ అనుపమ మాతాజ్. ఏ తద్వేదితుమిచ్చామః సర్వయేవ వయం మునే. ఏ తద్వేదితుమిచ్చామః సర్వయేవ వయం మునే. భగవన్ నిందయావేనో ద్విజైస్తమసి పాతితః. భగవన్ నిందయ వేనో ద్విజయస్తమపి పాతితః. మునివర్య, భగవంతుణ్ణి ఈ కరుణకు కారణమేమిటో మేము తెలుసుకొనగోరుదము. పూర్వము వేణు అనే రాజు భగవానుని నిందించి బ్రాహ్మణ శాపము వలన నరకమునకు వెళ్ళగలనని వింటిని. ఆ ప్రకారము శిశుపాలుడు కూడా నరకమున పడవలసిన వాడే. అయినచో అతడేలా సాయుధ్య ముక్తిని బడసెను. సో భగవంతుడికి శిశుపాలుడి మీద ఉన్నటువంటి ప్రత్యేక కరుణ ఏమిటో నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఒక స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఇదివరకు వేణురాజు, మరి భగవంతుడిని నిందించి భగవంతుడి యొక్క భక్తిని నిందించినటువంటి వ్యక్తులు బ్రాహ్మణులతోటి శిక్షింపబడి నరకానికి వెళ్ళాడు, మరి శిశుపాలుడు ఎందుకు నరకానికి వెళ్ళలేదు, సాయుధ్య ముక్తిని ఎందుకు పొందారు అనేటువంటి ఆయన ప్రశ్న. నెక్స్ట్ మల్లేశ్వరి గౌరీమాత. ధమఘోష సుత పాప ఆరభ్య కలభాషణాత్. ధమఘోష సుత పాప ఆరభ్య కలభాషణాత్. సంప్రత్యమర్షి గోవిందే దంతవక్రశ్చ దుర్మతిః. సంప్రత్యమర్షి గోవిందే దంతవక్రశ్చ దుర్మతి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. స్పష్టముగా మాట్లాడలేని చిన్నప్పటి నుండి దమఘోషుని పాపియగు పుత్రుడైన ఈ శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందించుట మొదలడి మరణము పర్యంతము ఆ ద్వేషమును కొనసాగించెను. అదే విధముగా అతని సోదరుడవు దంతవక్రుడు కూడా అదే అలవాటును కలిగి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, ఈయన ఒకడే కాదు శిశుపాలుడు, శిశుపాలుడి యొక్క సోదరుడు అయినటువంటి దంతవక్రుడు కూడా అలాంటి వాడే. అయితే వీళ్ళకి వైరం ఇప్పుడు వచ్చింది కాదు, వీళ్ళకి పుట్టినప్పటి నుంచే వైరం ఉంది. పుట్టినప్పటి నుంచే శ్రీకృష్ణ భగవానుడి మీద వైరాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళకి దంతవక్రుడైతే లేకపోతే శ్రీ ఈయన శిశుపాలుడైతే వాళ్ళు చిన్నప్పటి నుంచే ద్వేషాన్ని కొనసాగించారు. అదే అయితే ఇలాంటి వాళ్ళకి సాయుధ్య ముక్తి ఎలా సాధ్యం? నెక్స్ట్ మల్లేశ్వర మాత. శపతో రస కుద్విష్టుం యద్బ్రహ్మ పరమ వ్యయం. శపతో రస కృద్విష్ణం యద్బ్రహ్మ పరమ వ్యయం. స్విత్రో న జాతో జిహ్వాయాం నాంధం వివిశతు స్తమః. స్విత్రో న జాతో జిహ్వాయాం నాంధం వివిశతు స్తమః. శిశుపాల దంతవ్రక్తులు మాటమాటికి పరబ్రహ్మ మగు శ్రీకృష్ణుని నిందించినప్పటికీ పూర్తి స్వస్థతతోనే ఉండిరి. వారి నాలుకలను శ్వేత కుష్ఠు రోగము రాలేదు. వారికి నరకవాసము కలగలేదు. అది నిక్కమగా ఇది నిక్కమగా మాకు అత్యంత ఆశ్చర్యకరముగా ఉన్నది. భాష్యము. భగవద్గీత 10.12 యందు అర్జునుడు శ్రీకృష్ణుని పరబ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్, నీవు పరబ్రహ్మము పరం పరంధాముడువు పవిత్రుడువు అని కీర్తించును. ఇచ్చట ఆ విషయము ధ్రువపరపడినది. విష్ణుం యద్బ్రహ్మ పరమ అవ్యయం. మహావిష్ణువు శ్రీకృష్ణుడే, కృష్ణుడే విష్ణువునకు కారణము గాని విష్ణువు కృష్ణువునకు కాదు. అదే విధముగా బ్రహ్మము శ్రీకృష్ణుని కారణము కాదు.
శ్రీకృష్ణుడే బ్రహ్మమునకు మూలమై ఉన్నాడు. కనుక శ్రీకృష్ణుడే పరబ్రహ్మం అనగా యద్బ్రహ్మ పరమవ్యయం. హరే కృష్ణ ప్రభు. బ్రహ్మపరం అంటే పరబ్రహ్మం అని ఇక్కడ అన్నారు. ఇక్కడ చూడండి మనకి శ్లోకంలో యద్బ్రహ్మ పరం, యద్బ్రహ్మ పరం అవ్యయం అంటే ఎవరు ఎవరికి మూలము అనేటువంటి విషయం ఇక్కడ నిర్ధారింపబడింది అని మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. శిశుపాల దంతవక్రులు పరబ్రహ్మమగు శ్రీకృష్ణ భగవానుని నిందించినప్పటికీ పూర్తి స్వస్థతనే ఉన్నారు. అంటే అంత పాపాత్ములు ఉన్నప్పుడు కూడా చాలా ఆరోగ్యంగానే ఉన్నారు, వాళ్ళ నాలికకి ఏమీ ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే నాలికతోటి నిందించారు కాబట్టి. అలాంటి శ్వేతకుష్ఠ రోగం కూడా రాలేదు, అంతేకాదు వాళ్ళకి మరణించిన తర్వాత కూడా నరకం రాలేదు. అది మాకు నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది అని ధర్మరాజు అడుగుతున్నారు. నెక్స్ట్ రమ్య మాతాజీ. పదం తస్మిత్ భగవతి దురవగ్రాహ్య ధామని. కదం తస్మిన్ భగవతి దురవగ్రాహ్య ధామని. పశ్యతాం సర్వలోకానాం లయమీయతు రంజస. పశ్యతాం సర్వలోకానాం లయమీయతు రంజస. హరే కృష్ణ ప్రభు. దుర్వగ్రహ స్వరూపుడు శ్రీకృష్ణుని యందు మహనీయుల సన్నదిలో శిశుపాల దంతవక్రులు అతి సులభంగా ప్రవేశించుట ఎట్లు సాధ్యపడెను? భాష్యం చదవమంటారు. భాష్యం. శిశుపాల దంతవక్రులు పూర్వ వైకుంఠ ద్వార పాలకులకు జయా విజయులే. శ్రీకృష్ణ భగవాని యందు సాయుధ్య ముక్తి వారి చివరి గమ్యము కానే కాదు. కొంతకాలం ఆ విధముగా నుండి తదనంతరము వారు సారూప్య సాలోక్య ముక్తిని భగవంతుని రూపలక్ష్యము కలిగి ఉండి అతని లోకమునే వసించుడు పడిసిరి. భగవన్ యందుకు జీవుడు బ్రహ్మహత్యాపాతం కన్నను అధికముగా కోట్ల కొలది సంవత్సరములు నరకమున యాతనలను అనుభవించవలసి ఉండును శాస్త్రములు తెలుపుచున్నవి. ఆయనను శిశుపాలుడు నరకమును పడుటకు బదులు వెంటనే అతి సులభముగా సాయుధ్య ముక్తిని బడిసెను. శిశుపాలను కట్టి మహదావకాశం లభించుట ఏదో కట్టుకథ కాదు. ప్రతి ఒక్కరు దాన్ని ప్రత్యక్షముగా గాంచిది. ఈ విషయమున నిరంతరమునకు కొరతే లేదు, కానీ అదెట్లు సంభవించిందని ధర్మరాజు మిగులు ఆశ్చర్య చెక్కుడయ్యను. హరే కృష్ణ. ఓకే, సో దీనికి సంబంధించిన సీక్రెట్ తెలియదు కాబట్టి మనందరికి, మనం కూడా ధర్మరాజు అనుకున్నటువంటి విధంగానే అనుకుంటాం. ఆ సీక్రెట్ ఇప్పుడు తెలియజేయబోతున్నారు సుఖదేవ గోస్వామి. ఎందుకు శిశుపాలుడికి సాయుధ్య ముక్తి వచ్చింది అనేటువంటి, యాక్చువల్గా శిశుపాలుడు దంతవక్రులు జయా విజయులే. సో జయా విజయులు అంటే భగవంతుడి యొక్క గొప్ప భక్తులు, భగవంతుడి యొక్క గొప్ప సేవకులు, భగవంతుడి లాంటి రూపాన్ని పొందినటువంటి వాళ్ళు, సారూప్య ముక్తిని ఆల్రెడీ పొంది ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏదో కొంత కారణంగా అసురులుగా జన్మించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన తత్వం ఇంకొకటి ఉంది. ఇక్కడ సాయుధ్య ముక్తిని భక్తులు కోరుకోరు. భక్తులు కోరుకునేది ఏంటంటే భగవంతుడి యొక్క సేవ. అది గోలోక బృందావనంలోనే కావచ్చు, ఇక్కడైనా కావచ్చు, నరకంలో అయినా కావచ్చు, ఎక్కడైనా సరే భగవంతుడి యొక్క సేవ కోరుకుంటారు. మరి చాలామంది జ్ఞానులు సాయుధ్య ముక్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం ఏమిటి ఉందే, ఏమిటైతే ఉందో అదే అంతిమమైనటువంటి గమ్యం. అంతకు మించినటువంటి గమ్యం లేదు. భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళినా కానీ లేదు. నిరాకార బ్రహ్మంలో లీనమైపోతే చాలు అనుకునేటువంటి జ్ఞానులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అంతవరకే జ్ఞానం ఉంది. కానీ మనకి ఇది ప్రూఫ్, నిరాకార బ్రహ్మంలో లీనమైపోయిన వ్యక్తి శాశ్వతమైనటువంటి ముక్తిని పొందట్లేదు, తిరిగి మళ్ళీ జన్మిస్తున్నారు అని. నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం అనేటువంటిది జన్మ మృత్యు పరంపరని బ్రేక్ చేసినట్లు కాదు. ఎందుకు అంటే ఈ అసుర స్వభావం కలిగినటువంటి ఈ యొక్క శిశుపాలుడు దంతవక్రులు కూడా నిరాకార బ్రహ్మంలో లీనమైపోయారు. మరి వాళ్ళు మళ్ళీ పుట్టలేదా? మళ్ళీ పుట్టారు. అంతకుముందు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, శిశుపాలుడు దంతవక్రుడు కంటే ముందు జన్మ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళు కూడా మరణించిన తర్వాత సాయుధ్య ముక్తిని పొందారు. మళ్ళీ తిరిగి రాలేదా? తిరిగి వచ్చారు. భవిష్యత్తులో కూడా మళ్ళీ వీళ్ళు మళ్ళీ రావణాసురుడు, కుంభకర్ణుడుగా జన్మించడం అనేటువంటిది జరిగింది. అంటే సాయుధ్య ముక్తి అల్టిమేట్ ముక్తి కాదు, అందుకనే భక్తుడు సాయుధ్య ముక్తిని కోరుకోరు. సో ఇది మనకి ప్రూఫ్. అయితే పోనీ వీళ్ళు రావణాసురుడు, కుంభకర్ణుడు తర్వాత అయినా సరే మీరు వీళ్ళు మళ్ళీ సాయుధ్య ముక్తిని పొందారా, లేకపోతే ఎలా మళ్ళీ వెళ్ళారు అని అంటే
వాళ్ళకి ఏదైతే పనిష్మెంట్ ఉందో, వాళ్ళకి ఏదైతే శాపం ఉందో, శాపంకి తగినన్ని జన్మలు తీసుకున్న తరువాత మళ్ళీ సారూప్య ముక్తిని పొందారు వాళ్ళు. అంటే భగవంతుడు ధామానికి వెళ్ళిపోయారు, వైకుంఠానికి వెళ్ళిపోయారు. వైకుంఠంలో భగవంతుడి యొక్క రూపాన్ని పొందారు, అది పర్మనెంట్ ముక్తి. ఆ పర్మనెంట్ ముక్తి పొందక ముందు వాళ్ళు సాయుధ్య ముక్తిని పొందారు. కానీ ఆ సాయుధ్య ముక్తి ఏమి శాశ్వతమైనటువంటి ముక్తి కాదు అనేటువంటి విషయం మనకి మూడు జన్మలు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ రామకృష్ణ ప్రభు. ఏతద్ భ్రామ్యతి మే బుద్ధిర్ దీపార్చిరివ వాయునా. ఏతద్ భ్రామ్యతి మే బుద్ధిర్ దీపార్చిరివ వాయునా. బ్రూహ్యేతద్భుతమత్తమం భగవాన్ హ్యత్ర కారణం. బ్రూహ్యేతద్భుతం భగవాన్ యత్ర కారణం. ఈ విషయము నిస్సందేహముగా మహాద్భుతమైనది. నిజం నాకు నా బుద్ధి ఇప్పుడు గాలిచే చెదిరిన దీపం వలె కలత చెందినది. ఓ నారదముని, నీవు సమస్తము నెరుగుదవు, ఈ మహాద్భుత సంఘటనకు కారణమేమిటో దయచేసి నాకు తెలియజేయుడు. భాష్యము భాష్యం వై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదికి జై. తద్విద్ జ్ఞానార్థం స గురుమేవాభి గచ్చేత్. అన్ని శాస్త్రములు ఉపదేశించినవి జీవిత సమస్యలతో కలత చెందినప్పుడు వాటిని పరిష్కరించుటకు మనుజుడు నారద ముని లేదా గురు పరంపరలోనున్నట్టి అతని ప్రతినిధి వంటి గురువును ఆశ్రయించవలెను. కనుక ధర్మరాజు అట్టి మహాద్భుత సంఘటనకు కారణమేమిటో వివరింపుమని నారదుణ్ణి అర్థించెను. ఓకే, సో మనందరికీ కూడా ప్రశ్నలకు వస్తాయి, కానీ మనం ఎవరిని ఆశ్రయిస్తాం మన ప్రశ్నలకి సమాధానం చెప్పమని? మనకి తెలిసిన వాళ్ళని, మనకంటే పెద్దవాళ్ళని ఆశ్రయిస్తాం. కానీ మనం ఆశ్రయించాల్సింది ఆధ్యాత్మిక గురువుని. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయిస్తామో మన ప్రశ్నకి సరైనటువంటి సమాధానం దొరుకుతుంది. ధర్మరాజు తనకు వచ్చినటువంటి సందేహాన్ని తీర్చుకోవడం కోసం పరంపరలో ఉన్నటువంటి ఒక ఆచార్యుణ్ణి అడిగారు నారదముని. సో అది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఎప్పుడైతే మనం పరంపర ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుంటామో అది ప్రామాణికమైనటువంటి జ్ఞానం కాబట్టి అందులో ఇంకా ఎలాంటి లోపాలు ఉండవు. కాబట్టి ఇక్కడ ధర్మరాజుకి వచ్చినటువంటి ఆశ్చర్యం ఏదైతే ఉందో, కలిగినటువంటి ఆశ్చర్యం ఏదైతే ఉందో, తనకు వచ్చినటువంటి సందేహం ఏదైతే ఉందో, అది నారదుణ్ణి అడిగి ప్రశ్నించడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు నారదుడు మాట్లాడుతున్నారు. శ్రీదేవి మాతాజీ, రామారావు నారదో భగవాన్ ఋషి రాజ్ఞస్తద్వచ ఆకర్ష్య నారదో భగవాన్ ఋషి పుష్పః ప్రాహ తమాభాష్య శృణ్వత్యాస్తత్సదః కదా. తుష్టః ప్రాహ తమాభాష్య శృణ్వత్వా సత్పదా కథా. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. ధర్మరాజు యొక్క అభ్యర్థనను విన్నంతట సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయిన నారదముని సంతుష్టుడై యజ్ఞములకు విచ్చేసిన వారి సన్నిధిలో ఇట్లు సమాధానం ఇచ్చాను. హరే కృష్ణ ప్రభుజీ, అక్కడ యజ్ఞం జరుగుతుంది, రాజసూయ యజ్ఞం. రాజసూయ యజ్ఞం కోసం చాలా మంది వచ్చారు. ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ వచ్చారు, బ్రాహ్మణులు అందరూ వచ్చారు, దేవతలు కూడా వచ్చారు, గంధర్వులు కూడా వచ్చారు, అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూర్చున్నటువంటి సమయంలోనే ప్రామాణికమైనటువంటి గురువు అయినటువంటి నారదముని అడగడం అనేటువంటి జరిగింది. అప్పుడు నారదముని సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. ఇది మనకి బాదరాయణు రువాచ అన్నారు. ఎవరు బాదరాయణు రువాచ అంటే సుఖదేవ గోస్వామి చెప్పారు. నెక్స్ట్ శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ సత్తారం యక్కారార్థం కళేవరం. నిందనస్తవ సత్కారం యక్కారార్థం కళేవరం. ప్రధాన పరయో రాజన్ న వివేకేన కల్పితం. ప్రధాన పరయో రాజన్ న వివేకేన కల్పితం. శ్రీ నారదముని ఇట్లు పలికెను. రాజా, నిందాస్తుతులు సత్కార తిరస్కారములు
అజ్ఞానము వలననే అనుభూతమగును. బాహ్యశక్తి ద్వారా ఈ భౌతిక జగత్తులో దుఃఖమును అనుభవించుటకే బద్ధజీవుని దేహము భగవంతునిచే రచితమైనది. భాష్యము భగవద్గీత 18.61 ఎందు ఇప్పుడు చెప్పబడినది. ఈశ్వరః సర్వభూతానాం హృదే సోర్జితున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగానున్న సర్వ జీవుల గతులను నిర్దేశించుచున్నాడు. భౌతిక దేహము భగవన్ నిర్దేశం అనుసరించి బాహ్యశక్తి చేతనే సృజింపబడును. ఇక బద్ధజీవుడు ఆ యంత్రముపై ఆసీనుడై విశ్వమంతయు పరిభ్రమించును. అంతేగాక దేహాత్మ భావన వలన అతడు కేవలము దుఃఖమునే అనుభవించును. నింద వలన దుఃఖము, పొగడత వలన కలిగడి ఆనందము, చక్కని సుస్వాగతము లేదా కటు వాక్యములతో అవమానము అనునవి నిజమునకు భౌతిక భావనలోని అనుభూతమగును. కాని దేవదేవుని దేహము భౌతికము కాక సచ్చిదానంద విగ్రహ రూపడగుట వలన అతడెన్నడును అవమానములు లేదా అభినందనలచే, నిందలు లేదా స్థుతులచే ప్రభావితుడు కాడు. నిర్వికారుడు పరిపూర్ణుడు అగుట వలన అతనికి భక్తులు చేసడి చక్కని స్థుతులతో ఏదో ఎక్కువ ఆనందమేమీను కలగదు. కాని ఆ రీతి స్తుతించట వలన భక్తునకు మాత్రము అధిక లాభము కలుగగలదు. భగవంతుడు తన నామ మాత్ర శత్రువు పట్లను అమిత కరుణను కలిగిండును. విరోధ భావంతో తలచినప్పటికీ భగవంతునే సదా తలపోసిడు కారణమున శత్రువుకు కూడా లాభమే చేకూరును. అనగా బద్ధజీవుడు భగవంతుని శత్రువుగానో మిత్రునిగానో తలచుచు అతని ఎడ ఏదో ఒక విధముగా అనురక్తుడైనచో గొప్ప లాభమును బడేయగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, శత్రువే కావచ్చు మిత్రువే కావచ్చు, భగవంతుని నామాన్ని కనుక తలిస్తే చాలు, మనకి పూర్తి లాభం అనేటువంటిది వస్తుంది. అయితే శిశుపాలుడు నిందించాడు భగవంతుడిని, నిందించాడు కాబట్టి శిక్షించారా భగవంతుడిని? కాదు, నిందించినందుకు శిక్షించలేదు. ఎందుకంటే భగవంతుడు నిందల్ని తీసుకునేటువంటి, లేకపోతే నిందలకి కోపం వచ్చేటట్లు, లేకపోతే స్తుతులకి కీర్తనలకి ఆయనకి సంతోషం కలిగేటట్లు ఇలాంటి ఒక భావనలో భగవంతుడు ఉండరు. నిందాస్తుతులు ఏవైతే ఉన్నాయో అవి వాటికి కలత చెందటము లేకపోతే సంతోషపడటము అనేటువంటివి భగవంతుడి యొక్క స్థాయి కాదు. అయితే యాక్చువల్గా శిశుపాలని కృష్ణుడు శిక్షించడానికి కారణం ఏమిటి అనంటే తనను చేసినటువంటి దూషణలు కాదు, భగవంతుడిని నిందించడం కాదు. అక్కడ ఎప్పుడైతే ఆయన భగవంతుడిని ఎంత తిట్టినా, ఎంత ఎంత ఎన్ని మాటలు అన్నా కానీ భగవంతుడు ఏం చెల్లించట్లేదు, ఇంకప్పుడు ఆయన అర్జునుడిని ద్రౌపదిని కూడా తిట్టడం మొదలుపెట్టారు, అప్పుడు ఆయన శిక్షించడం అనేటువంటిది జరిగింది. అంటే కృష్ణుడు తనని ఎవరైనా ఏమైనా అన్నా కానీ తను స్పందించలేము, కానీ తన భక్తుల్ని ఏమైనా అంటే మాత్రం వెంటనే శిక్షించారు. తన భక్తులకి ఎలాంటి ఆపదని కలిగించరు, ఎలాంటి అవమానాన్ని కూడా ఆయన భరించరు. సో అర్జునుడిని లేకపోతే ద్రౌపదిని కూడా ఆయన నిందించడం అనేటువంటిది భగవంతుడి దృష్టిలో ఆయన చేసినటువంటి నేరం, అందుకని శిక్షించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ భగవంతుడు, ఇప్పుడు ఈ శిశుపాలుడి యొక్క దేహం ఏదైతే ఉందో ఆ దేహం కూడా భగవంతుడే ఇచ్చారు, వాళ్ళ యొక్క గుణాలకే అనుకుంటా, వాళ్ళ యొక్క కోరికలు అనుకుంటా. అంతే తప్ప ఆయన శిక్షించారు అని చెప్పేసి ఆ దేహంని, లేకపోతే వాళ్ళు ఏదో పుణ్యం చేశారని చెప్పేసి ఆ దేహాన్ని అట్లా ఇవ్వడం అనేది కాదు, వాళ్ళ కోరికలకు అనుగుణంగా, వాళ్ళ కర్మలకి అనుగుణంగా వాళ్ళకి ఆ జీవితం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఆ జీవితం నుంచి విరమించినా కానీ, ఆ శరీరాన్ని వదిలేసినా కానీ అది వాళ్ళ యొక్క కర్మల ఆధారంగానే జరుగుతుంది అని మనకి తెలియజేస్తారు. ఓకే, నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. వైషమ్యమిహ భూతానాం మామాహమితి పార్థివ. భాష్యం నా దగ్గర లేదు ప్రభుజీ, ఓన్లీ శ్లోకాలు ఉన్నాయి ప్రభుజీ నా దగ్గర. ఓకే, హనుమాన్ ప్రభుజీ చదువుతారా? సరే భావం రాజా,
దేహాత్మ బుద్ధిని కలిగి ఉన్న కారణమున బద్ధజీవుడు దేహమే తననియు దేహ సంబంధములో గల సమస్తము తనదనియు భావించు. ఈ వైషమ్యము వలననే అతనికి ప్రశంస దండము వంటి ద్వంద్వములు కలుగును. భగవంతుడికి మనలాంటి భావములు రావు, మనకి ద్వేషం ఉంటుంది, మనలో ప్రశంస దండనము అనేటువంటివి మనకు ఉంటాయి బద్ధ జీవులం కాబట్టి. వాటి మధ్య తేడా అనేటువంటిది మనకు తెలుస్తుంది, ఎందుకంటే మనం బద్ధ జీవన స్థితిలో ఉన్నాం కాబట్టి. కానీ భగవంతుడు బద్ధ జీవుడు కాదు, భగవంతుని అవతరించినా కానీ ఆయన ఏం బద్ధ జీవుడు కాదు, కాబట్టి ఆయనకి ఇలాంటి ద్వేషానింతలు అనేటువంటివి ఉండవు, ప్రశంస దండనము అనేటువంటిది ఆయన దృష్టిలో ఉండవు. శ్రీల ప్రభుపాదికి బద్ధ జీవుడు దేహమేతానని భావించినప్పుడు తిట్లసే లేదా పొగడ్తలసే ప్రభావితుడను, అంతటా అతడు ఒకరిని శత్రువుగాను ఇంకొకరిని మిత్రుగాను నిర్ణయించి శత్రువును దండిపోవలననియు మిత్రుని ఆహ్వానించవలననియు కోరుచుండు. ఈ విధముగా శత్రు మిత్రులను తయారు చేసుకున్నట మనసుని దేహాత్మ భావన ఫలితమే అయ్యున్నది. శత్రుమిత్రువులు అనేటువంటి వాళ్ళు మనకి ఎందుకున్నారు అని అంటే మనం దేహాత్మ భావనలో ఉన్నాం కాబట్టి. మనకి ఎవరైనా శత్రువు అయ్యారన్నా, మనకి ఎవరైనా మిత్రువు అయ్యారన్నా గానీ మనం ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే మనం దేహాత్మ భావనలో ఉన్నాం. ఇంతకు ముందు కూడా కుంతి మహారాణి ప్రేయర్ లో మనం చూసినప్పుడు ఆమెకి కూడా శత్రువులు ఉన్నారు, ఆమెకి కూడా వాళ్ళ పుత్రులకు కూడా శత్రువులు ఉన్నారు, మరి ఆమెకి కూడా బంధువులందరూ ఉన్నారు. సో ఆమె చేసినటువంటి ప్రార్థనలో కూడా బంధువుల గురించి, వాళ్ళ యొక్క యోగక్షేమాల గురించి అడిగింది. మరి ఆమె కూడా దేహాత్మ భావంలోనే ఉన్నట్లా కాదు. ఎందుకు అంటే కుంతి మహారాణి చేసినటువంటి ప్రార్థనలో నాకున్నటువంటి లౌకిక బంధాలని తెంచివేయి అన్నది. అట్లనే ఆ వృష్టి వంశం వాళ్ళు పాండు వంశం వాళ్ళు క్షేమంగా ఉండాలి అన్నది. ఎందుకు అంటే వృష్టి వంశం వాళ్ళు పాండు వంశం వాళ్ళు భక్తులు కాబట్టి, కృష్ణ భగవానుడితో వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి, ఈమెకి కృష్ణ భగవానుడితో సంబంధం ఉంది కాబట్టి, ఆమె కృష్ణ భగవానుడితో సంబంధం ఉంది కాబట్టి, కృష్ణ భగవానుడితో సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు కూడా ఆమెకి ఇప్పుడు అవసరం, అందుకని అలా అడగడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆమె యొక్క దేహంతో సంబంధం ఉన్నారు కాబట్టి ఆమె అలా అడగలేదు, కృష్ణ భగవానుడితో సంబంధం ఉన్నారు కాబట్టి అలా అడిగింది. కాబట్టి దేహాత్మ భావనలో ఉంటేనే మనకి శత్రుమిత్రుడు అనేటువంటి భావన ఉంటుంది. ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నప్పుడు, భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, భగవంతుడి యొక్క సేవకులము అని మనం అనుకున్నప్పుడు అప్పుడు ఇలాంటివి ఏమీ ఉండవు. సత్యవతి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్ని బద్ధోభిమానోయం తద్వధాత్ ప్రాణినాం వదః. ఎన్ని బద్ధోభిమానోయం తద్వధాత్ ప్రాణినాం వదః. ప్రధానయస్య కైవల్యా అభిమానో కిలాత్మనః. తథానయస్య కైవల్యా తభిమానో కిలాత్మనః. పరస్య ధమకర్తుర్హి హింసా కేనాస్య కల్ప్యతే. పరస్య ధమకర్తుర్హి హింసా కేనాస్య కల్ప్యతే. దేహాత్మ భావన వలన బద్ధజీవుడు దేహం నశించినప్పుడు జీవుడు కూడా నశించునని భావించుడు. విష్ణు భగవానుడు పరమ నియామకుడు, సకల జీవులు అందరి పరమాత్ముడు. భౌతిక దేహం లేని కారణమున నేను నాది అను మిథ్యాభావన అతనికి లేదు. కనుక అతనికి నిందల వలన బాధ, స్థుతుల వలన ఆనందము కలుగునని తలచుట పొరపాటు. అది అతని విషయమున అసంభవము. అతనికి శత్రుమిత్రులు లేరు. దానులంద అతడు దండించుట వారి మంచికే అగును. భక్తుల యొక్క స్థుతులను స్వీకరించుట కూడా వారి మంచి కొరకే అగును. నిందాస్థుతులచే ఆ దేవదేవుడు ప్రభావితుడు కాడు. ఓకే, సో ఇంతకు ముందు నిందా స్థితులు అనేటువంటివి భగవంతుడికి పట్టవు అని అన్నారు. ఎందుకు అంటే భగవంతుడికి మనలాగా దేహాత్మ భావనలో లేరు కాబట్టి. మరి దేహాత్మ భావన లేరు ఎందుకు లేరు భగవంతుడు, మనం ఎందుకున్నాం భగవంతుడికి లేరు అని అంటే, మనకున్నటువంటిది భౌతిక శరీరం, కానీ భగవంతుడికి భౌతిక శరీరం లేదు కాబట్టి మనము దేహాత్మ భావనలో ఉన్నాము, కానీ భగవంతుడు అలా దేహాత్మ భావనలో లేదు. కానీ మనమందరం ఏమనుకుంటాము అని అంటే, ఒకసారి శరీరం నశించింది అని అంటే ఇంకా ఆత్మకి అస్తిత్వం లేదు అని అనుకుంటాం. కానీ అలా కాదు.
శరీరం నశించిన ఆత్మ శాశ్వతంగానే ఉంటుంది. కాబట్టి అలాంటి నశించేటువంటి శరీరాన్ని మనము అనుకోవడం, అంటే ఆత్మమైనటువంటి మనము నశించేటువంటి శరీరాన్ని మనమే అని అనుకోవడము ఏదైతే ఉందో అది మనకి కలిగించేటువంటి ఈ యొక్క నిందాస్తుతుల వలన కలిగించేటువంటి ప్రభావం ఏదైతే ఉంటుందో మనకి ఆ ప్రభావం అనేటువంటిది దానివల్ల ఉంటుంది. అదే మనం కూడా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నట్లయితే భగవంతుడిలాగా భగవంతుడికి ఎలా అయితే శత్రుమిత్రులు లేరో అలా మనకు కూడా శత్రుమిత్రులు ఉండరు, అందరూ కూడా సమభావంతో మనం కూడా ఉంటాం. చదవండి మాతాజీ. ప్రభాదులారి భాష్యం. భౌతిక దేహములతో కప్పబడిన కారణమున మహాపండితులను ఇచ్ఛాపూర్వకం విచ్చనబడిసిన ఉపాధ్యాయులతో సహా బద్ధజీవులందరూ ఈ దేహం ముగిసినంతనే సమస్తం ముగిసిపోరని తలదు. వారి కల దేహాత్మ భావనమే దీనికి కారణం. కానీ శ్రీకృష్ణునికి అట్టి దేహాత్మ బుద్ధి లేదు. అంతేకాక అతని దేహం అతని కన్నా భిన్నమైనది కాదు. కనుక భౌతిక భావన లేనందున శ్రీకృష్ణుడు ఎట్లు నిందాస్తుడు వచ్చే ప్రభావితుడగను. శ్రీకృష్ణ భగవాని దేహము ఇతర కైవల్యమని అంటే అతనికి భిన్న అభిన్నమైనది వర్ణింపబడినది. ప్రతి ఒక్కడు దేహాత్మ భావనే కలిగి ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు కూడా అట్టి భావనే కలిగి ఉన్నచో బద్ధజీవులకు అతనికి భేదమేమున్ను? శ్రీకృష్ణ భగవాడు భౌతిక దేహధారి కానందున భగవద్గీత అందలి అతని ఉపదేశములు చరమమైనవిగా అంగీకరింపబడినది. భౌతిక దేహధారి 4 రకములైన దోషములను కలిగి ఉన్నాను. కానీ శ్రీకృష్ణుడు భౌతిక దేహధారి కానందున దోషరహితుడు. అతడు సర్వదా చిన్మయుడు ఆనందమయుడే ఉండును. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. అతనిది నిత్య జ్ఞానానంద స్వరూపము, సచ్చిదానంద విగ్రహము, ఆనంద చిన్మయ రసము, కైవల్యము అన్నవన్నీయును ఒక్కటే. శ్రీకృష్ణుడు ఎల్లరి హృదయములలో పరమాత్మ రూపంలో విస్తరించగలడని భగవద్గీత 13.3 యందు రూపరచబడినది. క్షేత్రజ్ఞం చాపి చాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. శ్రీకృష్ణుడే పరమాత్మను అనగా సకలాత్మలకు ఆత్మీయైన వాడు. కనుక దోషపూరితమగు దేహాత్మ భావన అతనికి లేదని సహజముగానే తీర్మానింపవలసి ఉన్నను. ఎల్లరి దేహంలో నిలిచినప్పటికీ అతనికి దేహాత్మ భావనం లేదు. అతడు సదా అట్టి భావనలకు దూరముగా ఉండును. ఆ విధముగా జీవుని భౌతిక దేహమునకు సంబంధించిన దేనితోనూ అతడు ప్రభావితుడు కాజాలడు. శ్రీకృష్ణుడే భగవద్గీత 16.19 యందు ఇట్లు పలికను. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామృజ సమ శుభానాసురి శుభానాసురీశ్వేషు యోనిషు. అసూయ గలవారును క్రూరులను అగు నరాధములను వివిధ అసుర జన్మలనడి సంసార సాగరము నేను శాశ్వతముగా ప్రదవిచున్నాను. భగవంతుడు దానవుల వంటి వారిని శిక్షించినప్పుడు ఆ శిక్ష వారి మంచికే ఉద్దేశింపబడి ఉన్ను. దేశపూర్వకులకు బద్ధజీవుడు శ్రీకృష్ణుడు చెడ్డవాడు, శ్రీకృష్ణుడు దొంగ అని నానా రకములుగా నిందింపవచ్చును. కానీ సకల జీవులను కరుణామయుడగు ఆ దేవదేవుడు మాత్రము అట్టి నిందలను పట్టించుకొనడు. పైగా ఆ బద్ధజీవుడు కృష్ణ కృష్ణ అని పలుమాలు నామోస్తరణము చేయటని అతడు గమనించడు. కొన్ని మార్లు అట్టి దానవులను అతడు ఒక జన్మమున నిచయోనిలో త్రోసి శిక్షించును. ఆ జన్మలో వారు కృష్ణ నిందను ఆపవేసినంతనే తదుపరి జన్మలో ముక్తిని పడేయగలరు. నిరంతర కృష్ణనామోస్తరణ వలననే అది సంభవమగను. శ్రీకృష్ణుని గాని కృష్ణ భక్తిని గాని నిందించుట బద్ధజీవునికి ఏమాత్రం మంచిది కాదు. కానీ పరమదయాలుడగు శ్రీకృష్ణుడు ఆ బద్ధజీవుని ఒక జన్మలో శిక్షించి తదనంతర తన ధామమునకు వెళ్ళిపోవును. ఉత్తరాసురుని వృత్తాంతమే దాని చక్కటి ఉపమానం. ఉత్తరాసురుడు గత జన్మమున మహాభక్తుడగు చిత్రకేతు భక్త శిఖామణి యొక్క శివుని నిందించిన కారణమున అతను ఉత్తరాసురునిగా జన్మింపవలసి వచ్చెను. కానీ తదనంతరం అతడు భగవద్ధామకు వెడలను. కనుక శ్రీకృష్ణుడు ఒక దానవుని లేదా బద్ధ జీవుని శిక్షించున్నాడు అనగా ఆ జీవుని యొక్క నిందించడి అలవాటును అతడు నివారింపజేస్తున్నాడని భావము. ఆ ప్రకారము జీవుడు పూర్తిగా పవిత్రుడైనంతట భగవానుడు అతన్ని ధామమునకు కొనిపోవును. హరి కృష్ణ ప్రభు. ఇక్కడ కొన్ని విషయాలని తెలియజేశారు ప్రభుపాదుల వారు. ఒకటి దేహాత్మ భావన గురించి మాట్లాడారు. భగవంతుడి యొక్క శరీరము మన శరీరం లాంటిది కాదు, బద్ధజీవుడి శరీరం లాంటిది కాదు. అందుకనే దేహాత్మ భావన అనేటువంటిది భగవంతుడికి ఉండదు, కాబట్టి నిందాస్తుతులకి ప్రభావితులు కారు అనేటువంటిది ఫస్ట్ విషయం. తర్వాత ఒకవేళ అలాంటి నిందాస్తుతులకి గనక ప్రభావితుడైనట్లయితే భగవంతుడికి మనకి తేడా ఏముంటుంది? ఏమీ ఉండదు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు భౌతిక దేహదారి కాదు అనేటువంటి విషయం ఇక్కడ ప్రూవ్ అయిపోతుంది. ఇక రెండవది,
శ్రీకృష్ణ భగవానుడు అందరి హృదయంలో ఉన్నారు క్షేత్రజ్ఞుడుగా అనేటువంటి విషయం మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే దేహాత్మ భావన లేదు అనేటువంటి విషయం మనకి సకల ఆత్మలకి ఆత్మ అయి శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు అనేటువంటి విషయం ద్వారా మళ్ళీ మనకి ఇక్కడ ప్రూవ్ అయిపోతుంది. కాబట్టి దేహ అంటే ఇప్పుడు అందరి హృదయంలో ఇప్పుడు ఆత్మ, ఇప్పుడు ఆత్మ మన శరీరంలో ఉండి మన మన హృదయంలో ఉండి మనల్ని మన ఈ శరీరాన్ని మనము అని అనుకుంటున్నాం. కానీ శ్రీకృష్ణ భగవానుడు నా శరీరంలోనూ ఉన్నారు, మీ శరీరంలోనూ ఉన్నారు. కానీ మీ శరీరాన్ని కానీ నా శరీరాన్ని కానీ నేను అని అనుకోవట్లేదు శ్రీకృష్ణ భగవాన్. కానీ మనం మాత్రం అనుకుంటున్నాం అందరి శరీరాల్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు మరి ఇంకా అందరూ తనే అనుకోవాలి, కానీ అలా కూడా అనుకోవట్లేదు. కాబట్టి ఎల్లరి హృదయంలో నిలిచి ఉన్నా కానీ దేహాత్మన భావన అనేటువంటిది భగవంతుడికి లేదు. మనం ఒక్క హృదయంలోనే ఉండి మనం మనం అనుకుంటాం, కానీ భగవంతుడు అందరి హృదయాల్లో ఉండి తను ఆ దేహాత్మ భావనలో లేరు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇంకా తరువాత ద్వేషభావాన్ని కలిగి ఉన్నా కానీ భగవంతుడి యొక్క నామాన్ని కనుక ఉచ్చరించినట్లయితే భగవంతుడు శిక్షిస్తారు, శిక్షించినా కానీ ఆయనకి మంచి జరుగుతుంది. కాకపోతే ముక్తి అనేటువంటిది సాయుధ్య ముక్తి వరకే వెళ్ళగలుగుతారు తప్ప అంతకు మించి వెళ్ళలేరు. మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుని మళ్ళీ భక్తుడిగా మారి మళ్ళీ భగవంతుడి ద్వేషభావాన్ని కోల్పోయి ఒక మంచి భావాన్ని ప్రేమ భావాన్ని కనుక ఎప్పుడైతే పెంచుకుంటాడో అప్పుడు మళ్ళీ భగవద్భావం అంటే శిక్షిస్తున్నది వాళ్ళ మంచి కోసము, అంతేగాని పక్షపాత ధోరణితో కాదు అనేటువంటిది ఇక్కడ మళ్ళీ మనకి అర్థమవుతుంది. ఓకే, సో ఏ విధంగా అయితే ఇంతకుముందు శ్లోకంలో ఒక ఉదాహరణతో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఉరి తీయబడేటువంటి ఖైదీకి ఉరి తీయటం అనేటువంటిది అంటే రాజు ద్వారా విధించబడినటువంటి ఉరి శిక్ష అనేటువంటిది వరం. ఎందుకంటే ఆ చేసినటువంటి తప్పు యొక్క ప్రభావం అనేటువంటిది మళ్ళీ మరుసటి జన్మలో ఉండకుండా ఉంటుంది ఉరి తీయబడి చనిపోతే. అందుకని అలానే ఇక్కడ కూడా దానవుల్ని శిక్షిస్తున్నారు, శిక్షించడం అనేటువంటిది కూడా వాళ్ళ మంచికి అని. ఓకే, ఇంకొక శ్లోకం చదువుదాం. శ్రీ గౌరీమాత చదువు. తస్మాద్వైరానుబంధేన నిర్వైరేణ భయేన వా తస్మాద్వైరేనుబంధేన నిర్వైరేణ భయేన వా స్నేహాత్ కాయమేన వాయం యాత్ కథంచిన్నేక్షతే పృథక్. స్నేహాత్ కామేన వాయుం యాత్ కదా నిన్నేక్షతే పృథక్. హరే కృష్ణ ప్రభుజి, దండవత్ ప్రణామం. కనుక వైరము, భక్తి యోగము, భయము, స్నేహము లేదా కామము వంటి అన్నిటి చేత గాని లేదా వాణిలో ఒక్కదాని చేత గాని బద్ధజీవుడు తన మనస్సును భగవంతునిపై నిలిపినచో ఒకే ఫలము లభింపగలదు. తన ఆనందమయ స్థితి వలన భగవానుడు అన్నడును శత్రుత్వ మిత్రత్వములచే ప్రభావితుడు కాడు. భాష్యము: శ్రీకృష్ణుడు అనుకూలమగు స్థుతులచే గాని ప్రతికూలమగు నిందలచే గాని ప్రభావితుడు కాడు. కనుక అతని నిందించే వచ్చనని ఈ శ్లోకమును ఆసరాగా గుని ఎవ్వరూ నిర్ణయింపరాదు. అది సరియైన పద్ధతి కాదు. భక్తియోగం అనగా అనుకూల్యేన కృష్ణానుశీలనం. శ్రీకృష్ణుని అనుకూలముగానే సేవింపవలెను, ఇదే నిజమైన ఉపదేశము. శత్రువు శ్రీకృష్ణుని ప్రతికూలముగా తలచినప్పటికి అట్టి ప్రతికూల భక్తిని అతడు ప్రభావితుడు కాడని ఇతడు తెలుపబడినది. ఆ విధముగా దేవదేవుడు శిశుపాలునికి అటువంటి శత్రుత్వము కలిగిన ఇతర బద్ధజీవులకు కూడా వరదానము కావించి ఉన్నాడు. దీని భావము జీవుడు భగవంతుడి వైరమును పూనవలనని కాదు, అనుకూలమైన భక్తియుత సేవయే బలపరపబడినది. కాని ఉద్దేశపూర్వకంగా భగవన్ నింద కాదు. ఈ విషయమున ఇట్లు చెప్పబడినది: నిందాం భగవతం శృణ్వన్ స్తవ సత్పరస్య జనస్య వా తతో నా వై నా పైతియ సోపి యత్యదా సుకృతాచ్యుత. భగవన్ నిందను లేదా భక్తుల నిందను వినినవాడు వెంటనే చర్య గైకొనవలెను లేదా అతడి నుండి వెడిలిపోవలెను. లేనిచో అతడు శాశ్వత నరకవాసము చేయవలసి వచ్చును. ఇటువంటి ఆదేశములు అనేకము కలవు. కనుక విధి ప్రకారము మనుజుడు భగవంతుని పట్ల సదా అనుకూలుడై ఉండవలనే కాని ప్రతికూలుడై ఉండరాదు. శిశుపాలుడు, సో భగవంతుడికి వైర స్వభావం ఉండదు, భగవంతుడికి శత్రువు మిత్రువు అనేటువంటి వాళ్ళు లేరు. అలా అని భగవంతుడిని మనం ఏ భావంతో భగవంతుడి యొక్క నామాన్ని తీసుకున్నా కానీ
మనకు లాభమే వస్తుంది. ఏ విధంగా అయితే శిశుపాలుడికి కంసుడికి వచ్చిందో లాభం, అలానే కంసుడు శిశుపాలుడు కూడా శత్రుత్వ భావంతో భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించడం అనేటువంటిది జరిగింది. అయితే మనకి భక్తి రసామృత సింధువులు ఏమని చెప్తున్నారు అని అంటే, మనం భగవంతుణ్ణి అనుకూల భావంతో చేయాలి, ప్రతికూల భావంతో కాదు, అంటే శత్రు స్వభావంతో చేయకూడదు. భగవంతుడికి మనము ప్రేమిస్తూ భగవంతుని యొక్క కీర్తిని మనము చేయాలి, కీర్తన మనం చేయాలి. అలా చేయడం వల్ల మాత్రమే మనకి దానివల్ల సరి అయినటువంటి లాభం ఉంటుంది. ఇలాంటి ఒక శత్రుభావంతో చేసేటువంటిది సరి అయినటువంటి భావన కాదు అని అంటారు. అంటే దానివల్ల లాభం వస్తుంది, కానీ ఆ లాభం అనేటువంటిది ఈ జన్మతో అయిపోయింది. ఇంకొకటి నింద. ఈ నింద అనేటువంటిది చాలా ఘోరమైనటువంటిది. ఎందుకంటే వైష్ణవుడి ఏడా అపరాధం చేయటము అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి పాపం. అలాంటి వైష్ణవ అపరాధం చేసినటువంటి వాళ్ళకి ఉదాహరణ చిత్రకేతు మహారాజు. చిత్రకేతు మహారాజు చాలా గొప్ప భక్తుడే, కానీ శివుణ్ణి చూసి నవ్వాడు. శివుణ్ణి చూసి నవ్వడము అనేటువంటిది వైష్ణవ అపరాధం. అందువలన ఆయన ఆ జన్మను కోల్పోయారు. ఇంకొక జన్మ మళ్ళీ వృత్తాసురుడిగా జన్మించాల్సి వచ్చిందన్నమాట. అంటే భగవంతుడి యొక్క నామాన్ని ఇలాంటి ప్రతికూల ప్రభావం, ప్రతికూల స్వభావంతో కనుక మనం భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జన్మ అనేటువంటిది పొందుతాము, కానీ ఆ నెక్స్ట్ జన్మలో ఇంకా గొప్ప భక్తులుగా పుడతాము. ఆ భక్తులుగా పుట్టి మళ్ళీ ఆ తర్వాత ముక్తిని సాధించడం అనేటువంటి, సాయుజ్య ముక్తి కాదు, సాలోక్య ముక్తి, సారూప్య ముక్తి అలా సాధించడం అనేటువంటి సాధ్యమవుతుంది. వాళ్ళ వాళ్ళ కోరికలను అనుగుణంగా వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఎలాంటి ముక్తి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో అలాంటి ముక్తిని వాళ్ళు పొందడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రతికూలంగా భగవంతుణ్ణి అంటే ద్వేషంతో భగవంతుణ్ణి నామాన్ని తీసుకోవడం వల్ల మనకి లాభం లేదు. మనకి అంటే లాభం అంటే ఒక జన్మ తర్వాత వస్తుంది. అదే కనుక అనుకూలంగా తీసుకుంటే కనుక అది సరి అయినటువంటిది అని చెప్తున్నాను. శిశుపాలుడు శ్రీకృష్ణుని యందు సాయుధ్య ముక్తిని బడియుట వేరే విషయము. జయ విజయులు తమ భౌతిక స్థితి ఆరంభము నుండి 3 జన్మల పాటు భగవంతుని శత్రువుగా భావించి భగవద్ధామమునకు మరలవరిసి ఉండుట దానికి కారణము. శ్రీకృష్ణుడే దేవదేవుని జయ విజయులు అంతరము నుండి ఎరిగియున్నను భౌతిక జీవనము నుండి విముక్తి కొరకై ఉద్దేశపూర్వకముగా అతనికి శత్రువులైరి. జీవితారంభము నుండియే వారు శ్రీకృష్ణుని శత్రువులుగా తలంచనారంభించిరి. ఆ విధముగా శ్రీకృష్ణుని నిందించుచు ఆ శత్రుత్వ భావములో వారు కృష్ణనామము నిరంతరము జపించిరి. ఆ ప్రకారము నిరంతర కృష్ణనామోచ్చరణ చే వారు పవిత్రులైరి. అనగా కృష్ణుని నిందించువాడు కూడా ఆ పవిత్ర నామోచ్చరణ చే పాప విముక్తుడు కాగలడని తెలియవచ్చుచున్నది. కనుక అనుకూలముగా కృష్ణ సేవలో నిలిచిన భక్తునికి ముక్తి నిశ్చయమై ఉన్నది. ఈ విషయం రాబో శ్లోకము ద్వారా స్పష్టము కానున్నది. కృష్ణుని యందు అనన్యముకు ధ్యానము చే మనుజుడు భౌతిక జీవితము నుండి ముక్తుడగును. భయేన అంటే భయముచే అను పదమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు చక్కగా వివరించిరి. నడిరేయిన గోపికలు కృష్ణుడి చెంత కేగినప్పుడు బంధువులు అనగా భర్తలు సోదరులు తండ్రుల వలన భయపడినను వారు లెక్క చేయలేదు. బంధువులు దండించుడనే భయము నిగ్గముగా ఉన్నప్పటికీ ఆ భయము వారి కృష్ణ భక్తిని ఆపజాలపకపోయెను. శిశుపాలుని వరే వైరభావంతో శ్రీకృష్ణుని అర్చింపవలనని ఎవ్వరునూ పొరపడరాదు. అనుకూలస్య గ్రహణం ప్రాతికూలస్య వర్జనం అనేది ఆదేశం ఉండనే ఉన్నది. భక్తికి ప్రతికూలమైన కర్మలను విడిచి కేవలం అనుకూలమైన వానినే గ్రహింపవలెను. భగవన్ నిందకు పాల్పడిన వాడు సాధారణముగా శిక్షింపబడును. ఈ విషయమును శ్రీకృష్ణుడే భగవద్గీత 16.19 ఎందు ఇట్లు పలికెను. తానహం విషితం క్రూరాన్ సంసారీషు నరాధమాన్ శిశామధ్య సవన్ శుభాన్ ఆసురీశ్వేష యోనిషు. ఇటువంటి ఆదేశములు పెక్కు కలవు అనగా శ్రీకృష్ణుని ప్రతికూలముగా అర్చించుటకు ఎవ్వరును యత్నించరాదు. లేనిచో మనుజుడు తప్పక శిక్షకు గురియగును. కనీసం అతడు ఒక జన్మ వరకు శిక్షకు గురి అయి పవిత్రుడగును. శత్రువును పెద్ద పులిని లేదా పామును కౌగిలించుకుని ఎవ్వడును చావటానికి యత్నించకుండునట్లు భగవన్ నిందకు పాల్పడి భగవంతుని శత్రువుగానై ఎవ్వడును నరకమున బడరాదు. భగవంతుని శత్రువే ముక్తుడు కాగలగండి అన్నచో ఇక అతని మిత్రుని గూర్చి తెలుపనదేమున్నదని వక్కాణించినటి ఈ శ్లోకం యొక్క ప్రయోజనము. మనస్సు వాక్కు కర్మల ద్వారా విష్ణువును నిందింపరాదని
ఆ నింద ఆ రీతి నిందకు పాల్పడిన వారు పితృలతో సహా నరకమున బడునని శ్రీ మధ్వాచార్యులు పలు రీతులు చెప్పి ఉండిరి. కర్మణ మనసావాచ యోద్విషాద్వ విష్ణుమవ్యయం మజ్జంతి పితరస్య నరకే శాశ్వతి సమాహ. భగవద్గీత 16:19-20 శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. తాను సంద్విషితం క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామజ్రస్య సమశుభాన్ అసు ఆసురీస్వేష యోనిషు ఆసిరిం యోగ్నిమాపన్న మూఢా జన్మని జన్మని మామ ప్రాప్తైవ కౌంతేయ తతోయాందాదతాం దమాం గతిం. అసూయ గలవారును క్రూరులను అగు నరాధములను వివిధ అసుర జన్మలనిడి సంసార సాగరమున నేను శాశ్వతముగా పడదోయుచున్నాను. ఓ కౌంతేయ అసుర యోనుల ఎందే మరల మరల జన్మించి అట్టి వారు నన్నెప్పుడును పొందజాలక క్రమముగా అతి హేయమైన జన్మలకు పతనము చెందుదురు. భగవన్నిందకు పాల్పడిన వాడు అసుర కులమున జన్మించును. అచట భగవత్సేవా విస్మృతికి సేవా విస్మృతికి పుష్కలముగా అవకాశము లభించును. శ్రీకృష్ణుడు భగవద్గీత 9:11-12 ఎందే ఇంకను ఇట్లు చెప్పెను. అవజానంతి మామూఢా మానుషీం తమ తం తనుమాశ్రితం పరం భావమజానంతో మమభూత మహేశ్వరం. భగవంతుడు అచ్చము మానవుని వలె ప్రకటమగును కనుక మూఢులు అతనిని నిందింతురు. దేవదేవుని అనంతము అగు విభూతులను వారెరుగరు. మోగాస మోగ కర్మాణో మోగ జ్ఞాన విచేత సహా రాక్షసి మాసురీం చైవ ప్రకృతి మోహిని శ్రితాః. శత్రుభావమును స్వీకరించు వారు చేసిన ఏ కార్యమైనను భంగపాటుకే అనగా మోగాస గురియగును. ఆ శత్రువులు ముక్తి నంద యత్నించినను సాయుధ్య ముక్తిని కోరినను కర్మిష్ఠులుగా ఉన్నత లోకమున కేగ వాంఛించినను లేదా భగవద్ ధామమునకు వెడల కోరినను అవన్నీ నిక్కముగా భంగపడగలవు. వైరము కలవాడి అయినను పరమ భక్తుడకు తన పుత్రునే సదా తలపోయిచుండును. అందువలన ఆ పుత్రుని అనుగ్రహముచే అతడు కూడా భగవంతునిచే ఉద్ధరింపబడెను. హిరణ్యకసిపుచ్చాసి భగవన్ నిందయాతమః వివక్షురత్యగాప్పునో ప్రహ్లాద స్వానుభావతః. సారాంశం ఏమనగా ఎవ్వరును విశుద్ధ భక్తి యోగమును విడివరాదు. అంతేగాక నిజ లాభమును గోరువాడు హిరణ్యకశిపుని లేదా శిశుపాలుని అనుకరించరాదు. విజయప్రాప్తికి అది సరి అయిన పద్ధతి కాదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో సేమ్ విషయాన్ని మనకి అనేక ఉదాహరణలతోటి అనేక శ్లోకాల నుంచి రిఫర్ చేస్తూ చెప్తున్నారు. సో శ్రీకృష్ణ భగవానికి ప్రతికూలంగా అర్చించటము అనేటువంటిది యత్నించకూడదు, అనుకూలంగానే అర్చించాలి. ఎలా అంటే, మనకి చావాలి అని ఉంది కదా అని చెప్పేసి ఈ పెద్ద పులిను లేకపోతే ఈ పామును వెళ్ళి కౌగిలించుకున్నట్లు ఉంటుంది. భగవంతుడిని ప్రతికూలంగా మనము అర్చించటము అనేటువంటిది ముక్తిని పొందాలి అనేటువంటి భావంతో. కాబట్టి శత్రువుకే ముక్తిని కలిగించగలిగినప్పుడు మరి భక్తుడికి తప్పకుండా అంతకంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తారు. కాబట్టి భక్తుడుగానే మనం ఉండడం అనేటువంటిది మంచిదని చెప్తున్నారు. తరువాత హిరణ్యకశిపుడు కూడా చూడండి. హిరణ్యకశిపుడు కూడా ప్రహ్లాదుణ్ణి పదే పదే శిక్షిస్తూ ప్రహ్లాదుడి వలన ఆయన కూడా భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత ప్రహ్లాదుడి భక్తుడి పేరును కూడా పదే పదే ఉచ్చరించడం అనేటువంటిది భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించిన దాంతో సమానం. కాబట్టి ఆ విధంగా హిరణ్యకశిపుడికి కూడా మంచి జరిగింది అని చెప్తున్నారు. ఓకే, కాబట్టి ఎవరైనా సరే విశుద్ధ భక్తి యోగాన్ని వదిలిపెట్టకూడదు. ఇలాంటి ఒక శత్రుభావాన్ని వదిలేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఈరోజు ఇక్కడ ఆపుదాం. మళ్ళీ రేపు 27వ శ్లోకం నుంచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ, ప్రభుజీ.